సబోహర మండలం విశాఖ డైరీ పాడి రైతులకు చైర్మన్ రిలీఫ్ ఫండ్ కింద 10 లక్షల రూపాయలను పంపిణీ చేశారు విశాఖ డైరీ డైరెక్టర్ సరగడం శంకర్రావు ఈ కార్యక్రమంలో శుభోదయం వెంకట్ మేనేజర్ సబోహరం యూనిట్ మేనేజర్ ప్రభాకర్ సూపర్వైజర్ కమలాకర్ శ్రీను పాల్గొన్నారు విశాఖ డైరీ చైర్మన్ గారు ఈ రోజు గ్రామాల్లో పాల సెంటర్ల విశాఖ డైరీ పాలు పోస్తున్న రైతాంగం ఏదైతే ఉందో యాభై తొమ్మిది సంవత్సరాల లోపు తరగతి అనారోగ్యం వలన కానీ చనిపోతే వాళ్ళకి చైర్మన్ రిలీఫ్ ఫండ్ అనే ఒక పథకాన్ని పెట్టి 1 లక్ష రూపాయలు క్లెయిమ్ని డైరెక్ట్గా నెల చనిపోయిన తర్వాత నెల 15 రోజుల లోపునే ఆ ఇంటికి వెళ్ళి ఆ ఫోటోకి దండేసి ఆ కుటుంబాన్ని పరామర్శించి 1 లక్ష రూపాయలు చెక్కిమనే కార్యక్రమంలో ఈరోజు ఎస్గుర్లవేనపాలెం గ్రామం రావాల్సి వచ్చింది. ఇక్కడ ఈరోజు చూసుకుంటే ఈ ఒక్క సబోర్ యూనిట్లోనే దగ్గర 10 మందికి 1 లక్ష రూపాయలు చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. అవి బొర్లివానిపాలు, వంగలి, మల్లునాయుడుపాలు, రావులంపాలు, నంగినారపాడు, రేబాక, ఎస్బీఆర్ పాలు, ఇరుకునాయుడుపాలెం గ్రామాల్లో ఈరోజు సాయంత్రం కల్లా ఈ 10 మందికి చెక్కులు మేము ఇంటింటికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులు పరామర్శించి ఆ చనిపోయినటువంటి వ్యక్తి తాలూకు దీనికి ఇవాళ ముక్కోటి ఏకాదశి నిజంగా చాలా అదృష్టం కూడా ఆ పరామర్శ కూడా మాకు ఈరోజు దొరకడం నిజంగా అదృష్టం. ఈరోజున వెళ్ళి ఆ వ్యక్తిని ఆత్మ శాంతించాలని చెప్పేసి ఆయన స్వర్గానికి వెళ్ళాలని చెప్తే ఒక డైరీ ద్వారా మాకు విన్నపాన్ని ఇస్తూ ఆ చెక్ని ఎవరైతే బెనిఫిషరీ ఆ నామినీ ఉన్నారో ఆ భార్యకి భార్యకి పిల్లలకి పిల్లలకి అయితే అందజేయమని చెప్పేసి చైర్మన్ గారి తాలూకా ఆలోచన ఇది. దాని ప్రకారంగా ఈ గ్రామం కూడా జరిగింది. కాబట్టి ఏదైతే విశాఖ డైరీ రైతులు ఉన్నారో ఇలా చైర్మన్ రిలీఫ్ ఫండ్ కానివ్వండి, విద్య కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, లేదంటే వేరే వేరే ఏతరైన సరే గ్రామాల్లో బోర్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి తాలూకా దూరదృష్టి అనమాట. ఎందుకంటే చాలా డైరీలు ఉన్నాయి, ఇవేళ హెరిటేజ్ ఉంది, జెర్సీ ఉంది, తిరుమల ఉంది, పాలు తీసుకుంటారు, వ్యాపారం చేసుకుంటారు, మన డబ్బులు మనకి ఇస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఈవేళ విశాఖ డైరీ అనేది ప్రతి గ్రామంలో ఇక్కడ చూడండి డబుల్ అప్స్టేర్ బిల్డింగ్ ఈవేళ ఈ బిల్డింగ్ని అమ్మితే దగ్గర దగ్గర 1 కోటి రూపాయలు పైన వస్తుంది నేను అనుకుంటున్నాను వాస్తవానికి. అంటే ఈ 1 కోటి రూపాయలు వస్తే ఈ గ్రామ రైతుది ఇది ఇటువంటి ఈ యొక్క డైరీ పట్టుకుపోదు. మన గ్రామానికే మన డబ్బులతోటే మన లాభాలతో కట్టినటువంటి బిల్డింగ్ మనకు షెల్టర్ ఉంది, మనకు ఇల్లు ఉందనే ఒక ఆనందం అనమాట. అలాగే మనకు భరోసా బోనసులు ఇవ్వడం కానివ్వండి, రైతులకి వడ్డీ లేని లోన్లు ఇవ్వడం కానివ్వండి. ఈవేళ కొత్త వినూత్నమైన పథకం వైస్ చైర్మన్ ఆనంద్ గారు తీసుకొచ్చారు ఈ మధ్యనే ఎలక్ట్రానిక్ వైస్ చైర్మన్ ఆనంద్ గారు. ఇవే గతంలో మనకి మేలుజాతి పశువులు లేక గ్రామాల్లో మీ పశువులు మేము కొనుక్కోవడం, మా పశువులు మీరు కొనుక్కోవడం, అదే పాలు పెరిగి ఉండే పాలు పెరిగేవి కాదు. ఇవాళ అలా కాకుండా కోలార్ నుంచి తీసుకొస్తుంటే కొద్ది బ్రీడ్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి చంబల్పూర్, ఒరిస్సా నుంచి, హర్యానా నుంచి తీసుకొస్తున్నారు. మన ట్రైనింగ్ సెంటర్లో ఆవులు పెట్టి మనకు నచ్చిన ఆవుని మనం 30 వేల నుంచి 70 వేల రూపాయల వరకు ఆవును మనం నచ్చిన ఆవుని తీసుకుని తెచ్చుకునే లోన్లు మనం కట్టుకుని ఎక్స్ట్రా డబ్బులు పట్టి చేసుకుని తీసుకుంటే అదేదైనా ఫెయిల్ అయితే మళ్ళీ రీప్లేస్మెంట్ కూడా ఆవును తీసుకెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ కొత్త ఆవు మనకి ఇచ్చేస్తారు. ఈ విధమైనటువంటి సంస్కరణ రైతు ఎక్కడ కూడా మోసపోకూడదు, లాస్ అయిపోకూడదు అనే ఉద్దేశంతో ఆనంద్ గారు తీసుకుంటున్న నిర్ణయం ఈవేళ 8 లక్షల లీటర్లు మనకి ఉన్నాయి. కానీ 10 లక్షల లీటర్లు చేయాలని ఆనంద్ గారి వయస్సు గారు ఆనంద్ గారి తర్వాత ఆలోచన